హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడు అందిన వార్త. విద్యార్థులకు శుభవార్త, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. వీడియో కంప్లీట్ గా చూడండి, అప్పుడు నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. భారీ వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇంకా పలు చోట్ల స్కూళ్లకు కాలేజీలకు హాలిడే ఉంది. అందువల్ల స్కూల్ కాలేజ్కు వెళ్లే విద్యార్థులు ఈ విషయాన్ని గమనించడం ఉత్తమం. ఇంతకీ హాలిడే ఏ చోట్ల ఉంది అనే అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏపీలో వర్ష భీభత్సం ఇంకా కొనసాగుతుంది. ఈ క్రమంలో స్కూళ్లకు కాలేజీలకు హాలిడేను పొడిగించారు. ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు నేపథ్యంలో వరద తీవ్రతను పరిగణలోకి ఉంచుకొని విద్యాశాఖ అధికారి సుబ్బారావు రేపు కూడా అంటే సెప్టెంబర్ 4న కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే కలెక్టర్ ఆదేశాలతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. అందువల్ల రేపు కూడా స్కూళ్లకు సెలవు ఉంటుంది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఇకపోతే రేపు కూడా భారీ వర్షాలు పడవచ్చనే అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగామ జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఇకపోతే ఏపీలో చూస్తే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలకు ఏపీ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటలు కొన్ని చోట్ల ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో వరద ముంపు పెరిగే అవకాశం ఉంది. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో వరద ముంపు పెరిగే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.